అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీడియో సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ మీ నుండి ఏదైనా ఆశిస్తున్నాను అంటే అది కేవలం మీరు ఇచ్చే ఒక లైక్ అమ్మ, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తారని కూడా నా ఒక చిన్న ఆశం. అయితే మన టాపిక్లోకి వెళ్తే, ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. ఇదేంటమ్మా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 2A అనే సబ్జెక్ట్లోని పర్మ్యుటేషన్ అండ్ కాంబినేషన్ దాని బెస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనేది ఉంది కదమ్మా. ఆల్రెడీ నేను ఈ యొక్క చాప్టర్లోని ద బెస్ట్ ఇంపార్టెంట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ప్రీవియస్ వీడియోలో. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి నా ఒక ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేసినట్టయితే, ర్యాంక్ ఆఫ్ వర్డ్ మాస్టర్ అనేది మనం ఫైండ్ చేసాము, అదేవిధంగా ప్రెజెంట్ అనే వర్డ్ కూడా మనం ఫైండ్ చేసాము. ఇప్పుడు ఎంసెట్ అనే వర్డ్కి మనం ర్యాంక్ అనేది ఫైండ్ చేస్తాం. అయితే అది ఆ రెండు కలిపి ఒక మోడల్ అమ్మ. అంటే ఏంటి అంటే, ఒక వర్డ్లోని లెటర్స్ అనేవి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. కానీ ఈ ఒక మోడల్లోని సెకండ్ మోడల్ అమ్మ ఇది, ఈ మోడల్లోని మనకి వర్డ్లోని ఒక 2 లెటర్స్ అనేవి రిపీట్ అవుతాయి అమ్మ. ఆ విధంగా ఎలా చేయాలనేది మీరు ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి నా ప్రీవియస్ వీడియోలో చూడండి. ఇప్పుడు ఈ మోడల్లోని ఏ విధంగా చేయాలనేది జాగ్రత్తగా చూడండి. చాలా అంటే చాలా ఈజీ, పక్కగా పబ్లిక్లోని 4 మార్క్స్, డ్యామ్ షూర్, నో డౌట్ అట్ ఆల్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం ఒక వర్డ్ అనేది ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఎంసెట్ అనే వర్డ్ అనేది ఇచ్చారు. దాన్ని ఫస్ట్ స్టెప్లో ఏ విధంగా రాసుకోవాలి? ద గివెన్ వర్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లేదంటే డిక్షనరీ ఆర్డర్లోని మనం అది ఫస్ట్ స్టెప్లో రాసుకోవాలి. అంటే ఏంటవుతుంది, మనకి ఇచ్చిన వర్డ్లోని డిక్షనరీ వర్డ్ ప్రకారం లేదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏ సి ఇక్కడ 2 E's ఉన్నాయి, జాగ్రత్తగా చెక్ చేయండి అమ్మ. వీ హ్యావ్ 2 E's ఇన్ ద గివెన్ వర్డ్. అయితే ఆ 2 కూడా సేమ్గా ఉన్నవి పక్క పక్కన రాస్తాము. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ వర్డ్ అంటే లెటర్స్ అనేవి రాసేవాము. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ స్టెప్. మళ్ళీ చెప్తున్నాం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టిన తర్వాత ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది చూడడం. దే జాగ్రత్త చూడండి, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏ విధంగా రాయాలి? ద నెంబర్ ఆఫ్ వర్డ్స్, జాగ్రత్త రాయడం, ప్రతి దానికి ఇది రాయాలి. ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ అని పెట్టి దీన్ని ఏ విధంగా రాయాలో చూడండి. ఫస్ట్ ఏ విధంగా కంపేర్ చేస్తాం? అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మీకంటూ ఒక ఐడియా అనేది ఏ విధంగా రాయాలంటే, మనకి వర్డ్ ఏంటమ్మా, ఎంసెట్, ఈఏఎం సిఈటి, ఇది ఎంసెట్ అనేది వర్డ్. దాన్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకున్నాము. అయితే నెక్స్ట్ పాయింట్ ఏం రాయాలి? ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్. ఫస్ట్ చూడండి, పైన కిందన మనకి ఇచ్చిన వర్డ్ ఎంసెట్, దానికి మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసిన వర్డ్ ACEEMT. చూడండి, ఫస్ట్ లెటర్ తీసుకుంటే ఫస్ట్ దానికి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ రాసేస్తున్నాం. అయితే ఈ వర్డ్ తీసుకున్న తర్వాత మనకి ఈ తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెక్ చేయనమ్మ. 1, 2, 3, 4, 5 అంటే 5 డాష్ అనేది పెట్టాలి. 3, 4, 5 కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ బై, ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఈ 5 లెటర్స్లో కూడా 2 రిపీటెడ్ ఉన్నాయి కదమ్మా. ఇక్కడ ఇదే మన బెస్ట్ పాయింట్ అమ్మ. ఈ 2 రిపీటెడ్ ఉన్నాయి కదా, అవి బైలో వేయాలమ్మ. ఎన్ని ఉన్నాయి? 2 ఫ్యాక్టోరియల్. అదే 3 ఉంటే 3 ఫ్యాక్టోరియల్. వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, మనం ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఫస్ట్ దీంతో తీసుకున్నాం కదా, దానికి ఇది ఈక్వల్ అవ్వలేదు కాబట్టి మనకి ఎన్ని మిగతా లెటర్స్ ఉన్నాయో అవన్నీ డాష్లు పెట్టేస్తే దాన్ని ఈ విధంగా రాయాలి. ఎన్ని డాష్లు? 5 డాష్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంతమ్మా మనకు తెలుసు? అంటే ఏ విధంగా వచ్చిందంటే రిపీటెడ్గా ఉన్నాయి కాబట్టి ఇవి 2 ఫ్యాక్టోరియల్. 2 లెటర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ద నెక్స్ట్ సేమ్ యాజ్ యూజువల్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ అయిపోయింది. నెక్స్ట్ వీ కెన్ టేక్ లెటర్ సి. సి తీసుకున్న తర్వాత కూడా వీఆర్ లెఫ్ట్ 5 లెటర్స్. 1, 2, 3, 4, 5 5 ఫ్యాక్టోరియల్. ఈ 5 లెటర్స్లో కూడా మళ్ళీ మనకి ఎన్ని ఉన్నాయమ్మా? 2 రిపీటెడ్ లెటర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ యాజ్ యూజువల్ థర్డ్ సేమ్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ సేమ్. నెక్స్ట్ వర్డ్ ఏముందమ్మా? ఈ ఈ అనేది ఉంది. ఈ అనేది ఉంది కాబట్టి ఇక్కడ చూడమ్మా,
ఈ మనకి ఇచ్చిన వర్డ్ లోని ఈ అనేది స్టార్టింగ్ కాబట్టి ఈ యొక్క ఈ అనేది క్యాన్సిల్ చేసేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మనం అంటే దాని కంటిన్యూషన్ కింద వెళ్ళకూడదు, జాగ్రత్తగా చూడడం. దీనికి ఈ అనేది క్యాన్సిల్ అయిపోయింది, సేమ్ గా ఉంది కాబట్టి నెక్స్ట్ మనం కంటిన్యూషన్ కి వెళ్ళకూడదు. మళ్ళీ కమింగ్ టు ద అంటే ప్రీవియస్ సైడ్ అంటే మన ఫస్ట్ స్టెప్ కి వచ్చారు, ఫస్ట్ లెటర్ కే వచ్చేయాలమ్మ. కాబట్టి ఈ అనేది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈకి వెళ్ళకుండా మళ్ళీ మనము ఫస్ట్ లెటర్ కే వచ్చాం. చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. మళ్ళీ ఏకి వచ్చాం, ఏ అనేది అప్లై చేయాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది రాసాము, నెక్స్ట్ ఇక్కడ నుండి మొదలవుతుంది. చూడండి నెక్స్ట్ లెటర్ ఏ, ఏ ఏ విల్ బి క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ కూడా ఏ అనేది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లెటర్ అనేది ఇక్కడ కంటిన్యూషన్ చేయాలి. నెక్స్ట్ ఏ లెటర్ ఉంది, సి ఉంది. సికి ఎంకి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి వీ కెన్ రైట్ సి. బట్ హియర్ వీ హావ్ లెఫ్ట్ ఓన్లీ త్రీ లెటర్స్, 1, 2, 3. త్రీ డాషెస్ అనేది పెట్టినట్టయితే త్రీ ఫ్యాక్టర్స్. బట్ హియర్ దెర్ ఈస్ నో రిపీటెడ్ లెటర్స్, ఇక్కడ రిపీటెడ్ లెటర్స్ లేవు కాబట్టి మనం డినామినేటర్ లో ఏమీ రాయన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక ఈ అనేది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి వీ హ్యావ్ లెఫ్ట్ ఓన్లీ 1 లెటర్, ఆ లెటర్ రాయన అవసరం లేదు. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఈ, ఏ సి అయిపోయింది. నెక్స్ట్ ఈ, ఈకి అమ్మకి ఈక్వల్ కాదు కాబట్టి యూ కెన్ రైట్ ఈ ఇయర్. దెన్ స్టిల్ we have three factors. Next, the number of words begin with e, a. Next man e ayind kada, next what we can take the letter m. Here also m, m will be equal, then we can cut it. Aa rendu cut chesthe next malli deeniki continuous ga t raavali, kaani t ki vellagoddu. మళ్ళీ మనం మొదటికి రావాలి, మొదటి లెటర్ ఏముందో దానికి రావాలి. నెక్స్ట్ మొదటి లెటర్ ఏముంది, సి, సికి వచ్చాం. మళ్ళీ సిసి విల్ బి క్యాన్సిల్ బికాస్ దీస్ ఆర్ సేమ్ లెటర్స్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ లెటర్ ఈ విల్ బి ద క్యాన్సిల్ బికాస్ దీస్ ఆర్ ఆల్ ఈక్వల్, ఇవి కూడా ఇక్కడ ఈక్వల్. నెక్స్ట్ టిటి విల్ బి ఆల్సో ఈక్వల్. నెక్స్ట్ ఈఏఎం సి ఈక్వల్ అయిపోయింది, ఈ ఈక్వల్ అయిపోయింది, టి కూడా ఈక్వల్ అయిపోయింది. అంటే 0 factorial. జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడ ఈక్వల్ అయిపోయినవి వదిలేసాము, ఈక్వల్ అవ్వలేనివి ఇలాగ తీసుకొని చేయాలమ్మా. ఈక్వల్ ఉన్నవి వెంట వెంటనే రాసేయాలమ్మా. కాబట్టి లాస్ట్ లో ఏమొచ్చింది, 0 factorial. ఈ విధంగా వచ్చాయి కదమ్మా. నెక్స్ట్ వాటి ఒక వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేద్దాం. 5 factorial అంటే ఎంతమ్మా, 120/2 factorial అంటే 2. నెక్స్ట్ 120/2. 3 factorial అంటే ఇవి ఏ విధంగా వాల్యూస్ వస్తాయి అంటే, ఇప్పుడు 3 factorial అనుకోండి, 3 factorial అంటే 3 × 2 × 1 ఇలా రాస్తాం. అంటే 3 × 2 = 6, 6 × 1 = 6. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 6. అదే విధంగా 5 factorial అంటే 5 × 4 × 3 × 2 × 1 అదంతా మల్టిప్లై చేయమను. నెక్స్ట్ 3 factorial అంటే ఏంటో 6. అండ్ యూ కెన్ ఆల్వేస్ రిమెంబర్ 0 factorial. 0 factorial అంటే ద వాల్యూ ఆల్వేస్ 1. ఏమవుతుందమ్మా, ఆల్వేస్ 1. అయితే ఇక్కడ మనం క్యాన్సిల్ అనేది చేద్దామమ్మా. ఇక్కడ ఏంటి అంటే 120/2 అంటమ్మా 60. నెక్స్ట్ ఇయర్ ఆల్సో 60. అండ్ దేర్ ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ జాగ్రత్త చూసుకున్నట్టయితే ఏంటమ్మా, దేర్ ఫోర్ లాస్ట్ రాయవలసిన స్టెప్ the rank of the word, the rank of the word. Eetamma manaki rank of the word, the rank of the word is, the rank of the word m set is last lo raayadam. Ee vidhanga raaste meeku oka idea anedi vastadu. The rank of the word m set equals to manaki entamma total 60 + 60 + నెక్స్ట్ వాల్యూస్ 6 + 6 + 1 అంటే ఎంతమ్మా, 60 + 60 = 120, 120 + 6 = 126, 126 + 6 = 132, 132 + 1 = 133.
this is the rank of the word MCET. MCET and a word ki rank and the 133. This is our video and make inka ilante videos and మరి కొన్ని కావాలనుకుంటే మా ఒక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు నా ప్రీవియస్ వీడియోస్లోని అంటే నా ప్రీవియస్ వీడియోస్లోని ఇదే పర్ముటేషన్ అండ్ కాంబినేషన్లోని ఆల్రెడీ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఈ విధంగా చేశాను. మీకు ఇంకా వాటి మీద కూడా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి, నా ప్లేలిస్ట్లో ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కమెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.